ఉదయకాల ప్రార్థన. మహోన్నతుడా, మహాశక్తి సంపన్నుడా, మమ్మల్ని అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తూ ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే వందనాలు, మీకే స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. తండ్రి, నిన్నటి రాత్రి కాలమంతా కూడా నాయన మీ కృపలో మీరు ఎక్కలు చాటున మమ్మల్ని భద్రపరిచారు, మా కుటుంబాన్ని రక్షించారు నాయన, మీకే స్తుతులు నాయన. ఈ ఉదయకాల సమయంలోనైనా మరొక రోజును చూడడానికి ఇచ్చిన ఈ జీవాన్ని బట్టి మీకే వందనాలు. సజీవ లెక్కలో నిలిపారనైనా స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. యిర్మీయా గ్రంథము 46:28 నేను నీకు తోడై ఉన్నాను, భయపడకుము అంటున్నారు. ఎస్ లార్డ్, ఈ ఉదయకాల సమయంలో ఈ రోజును ప్రారంభిస్తూ ఎంతమంది అయితే ఏ విషయాలను బట్టి అయితే భయపడతా ఉన్నారో, అయ్యా ఈరోజు ఏమవుతుంది, ఈ రోజును ఏ విధంగా ఎదుర్కోవాలి, ఆర్థికంగా చితికిపోయి ఉన్నాము, కుటుంబంలో సమస్యలు ఉన్నాయి, అయా జాబ్ లేనటువంటి పరిస్థితి, అయా అనారోగ్యము అని ఏ విషయాన్ని బట్టి ఈ రోజున వారు భయపడుతున్నప్పటికీ, తండ్రి మీరు వాగ్దానము చేస్తున్నారు, నేను మీకు తోడై ఉన్నాను కనుక భయపడకండి అంటున్నారు తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. అయ్యా మేము ఈరోజు భయం లేకుండా జీవించడానికి సహాయం దయచేయండి. మీరు మాతో ఉండగా ఏది కూడా మమ్మల్ని ఏం చేయలేదయ్యా. మీరు మాతో ఉండగా ఎవ్వరు కూడా మమ్మల్ని ముట్టుకోలేరు, తాకలేరు నాయన. ఏ ఒక్క శత్రువు ఉన్న తండ్రి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేయలేరు నాయన. అయ్యా ఈరోజున తండ్రి మీ కృపలో మీ రక్షణలో మమ్మల్ని అందరినీ కూడా నడిపించుకోమని తండ్రి, భయం లేకుండా, భీతి లేకుండా, నిబ్రమైన మనస్సు కలిగి, ధైర్యం కలిగి ఈ రోజును ఎదుర్కోవడానికి మాకు మీ సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. తండ్రి ఈ రోజున నాయన మా జీవితాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభువా. అయ్యా మా ద్వారా, మా మాటల ద్వారా మీ నామం అవమానపరచబడకుండా తండ్రి సహాయం దయచేయండి నాయన. ఈ రోజున తండ్రి మేము మా సాక్ష్యాన్ని కోల్పోకుండా తండ్రి తగిన జ్ఞానం మాకు అనుగ్రహించండి ప్రభువా. అయ్యా ఈ రోజున ఈ లోకస్తులను అనుసరిస్తూ వారి మాటలకు తలవొగ్గుతూ ఈరోజు మేము జీవించకుండా నాయన పవిత్రతతో మీ బిడ్డలుగా తండ్రి జీవించుటకు మా అందరికీ సహాయం దయచేయమని, ఈ లోక స్నేహాలను బట్టి మేము సంతోషించకుండా మీ అందు సంతోషించే వారిగా మాకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. అయ్యా మా పనులను మమ్మల్ని దీవించని నాయన, చేస్తున్న పనుల్లో ఆశీర్వాదాలు దయచేయండి. నమ్మకంగా పనిచేస్తూ, యథార్థతతో పనిచేస్తూ తండ్రి మేము ఇంకా తండ్రి అభివృద్ధి చెందులాగున దీవించండి ప్రభువా. అయ్యా ఏ పని కూడా ఈరోజు ఆగిపోకుండా తండ్రి మీరే ప్రతి మార్గం సరళం చేయమని ప్రార్థిస్తున్నాం. కొత్తగా పనులు ప్రారంభిస్తున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి అయ్యా. నూతన శుభకార్యాల విషయంలో మీ యొక్క ఆశీర్వాదాలు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అదేవిధంగా ప్రభువ మా యొక్క ప్రతి ప్రయాణాన్ని బట్టి అడుగుతున్నాం నాయన. మేము వెళుతున్న వస్తున్న ప్రతి మార్గాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభువ. మమ్మల్ని క్షేమకరంగా నడిపించండి నాయన. అయ్యా వాహనాలను మీ స్వాధీనంలోకి తీసుకోండి, వ్యక్తులను మీ స్వాధీనంలోకి తీసుకోండి. మమ్మల్ని అందరినీ కూడా తండ్రి ఈ రోజున సురక్షితంగా మా గమ్యస్థానాలు చేర్చమని బ్రతిమాలుతున్నాము తండ్రి. అదేవిధంగా ఈ రోజున ఏ విషయాన్ని బట్టిన లోటు మీరు లేకుండా కృప చూపించండి అయ్యా. సమృద్ధి కలిగి ఉండే బిడ్డలుగా ఉండటకు సహాయం అనుగ్రహించండి. మంచి ఆహారము, మంచి ఆరోగ్యమును ప్రతి బిడ్డకు దయచేయండి నాయన. ఆర్థిక పరిస్థితుల్లో దృఢపరచండి ప్రభువ. ఆత్మీయతలో ఇంకా ఇంకా ఎదుగులాగున ఆశీర్వదించండి ప్రభువ. ఎస్ లార్డ్. అదేవిధంగా నాయన హాస్పిటల్స్కి వెళ్తున్న ప్రతి బిడ్డకు కూడా మీరు తోడై ఉండండి. ప్రతి రిపోర్ట్ వారికి అనుకూలంగా మార్చండి ప్రభువ. అయా ఎగ్జామ్స్కి, ఇంటర్వ్యూస్కి వెళ్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. తగిన జ్ఞానము, జ్ఞాపక శక్తిని దయచేయండి ఆయన. భయం లేకుండా అయా జవాబులు చెబుతున్నాయన, సెలెక్ట్ అవ్వడానికి కృప చూపించండి తండ్రి. అయా గృహాల్లో ఎవరైతే బిడ్డలు ఒంటరిగా ఉంటున్నారో వారందరికీ తండ్రి మీ రక్షణ, మీ కాపుదల దయచేయమని అడుగుతున్నాం నాయన. ఈ రోజున ఈ యొక్క విలువైన సమయాన్ని తండ్రి మీ వ్యర్థపరచకుండా కృప చూపించండి. అయ్యా ప్రతి ఒక్కరితోనూ ప్రేమ కలిగి ఉండడానికి, క్షమించే మనస్సు మేము కలిగి ఉండడానికి కూడా సహాయం అనుగ్రహించమని నాయన. మీ కృప మీ దయ వలననే ఈరోజున బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న వారు ఉన్నారయ్యా. వారందరినీ కూడా దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించమని తండ్రి. ఈరోజున మేము మీ యొక్క నామాన్ని ప్రకటించేవారిగా ఉంటూ రాజ్య సువార్తలు మేము కూడా పాలి భాగస్సులుగా ఉండటకు సహాయం అనుగ్రహించమని కృప కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.